భృగు మహర్షి శివుడి పట్ల ఎంతో తీక్షణమైన భక్తితో ఉన్నాడు. అందుచేత ఆయన ఒక స్త్రీలా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. పార్వతీదేవికి చికాకు కలిగించింది. భృగువు ఆవిడ్ని తప్పుకోమన్నాడు. శివుడికి ఇదంతా ఓ వినోదంలా అనిపించింది. తన భార్యకు తన భక్తునికి మధ్య ఈ తగువులాట. మీకు కనుక ఇప్పటికే ఈ విషయం తెలియకపోతే, శివుణ్ణి యోగ సంప్రదాయంలో భగవంతుడిగా చూడం, ఆదియోగిగా చూస్తాం. అంటే మొదటి యోగి, ఇంకా ఆది గురువుగా అంటే మొట్టమొదటి గురువుగా చూస్తాం. ఈ రోజున యోగా ఒక శాస్త్రంగా, ఒక వ్యవస్థగా, మనకు శ్రేయస్సుని కలిగించే ఒక సాంకేతికతగా మనకు అందుబాటులో ఉంది అంటే అదంతా దేవీ లీల వల్లే. అంటే ఆయన దాన్ని ప్రసాదించేలా పార్వతి బలవంత పెట్టింది. ఆయన తనకు తను అది ఎప్పటికీ చేసేవాడు కాదు. ఆయన మొదటి గురువు కాబట్టి సహజంగానే ఆయనకు శిష్యులు, భక్తులు ఉన్నారు. ఆయన యోగ శాస్త్రాన్ని నేర్పిన మొదటి 7 శిష్యుల్లో వీళ్లనే మనం సప్త ఋషులు అంటాం. ఈ సప్త ఋషులలో దక్షిణ భారతానికి చెందిన మార్మికత అంతా అగస్త్యముని ద్వారా ప్రాప్తించిందే. ఇక్కడ మనకు ఆయనే సర్వస్వం. ఎందుకంటే మనకు తెలిసిన జ్ఞానమంతా ఆయందే. ఆయన సాక్షాత్తు శివుడికి శిష్యుడు. మరొక శిష్యుడు భృగు మహర్షి. భృగు మహర్షి శివుడి పట్ల ఎంతో తీక్షణమైన భక్తితో ఉన్నాడు. అందుచేత ఆయన ఒక స్త్రీలా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. ఎందుకంటే భక్తి లక్షణం స్త్రీత్వమే. ఆయన శివుడికి గొప్ప భక్తుడయ్యాడు. ప్రతిరోజు ఆయన శివుడి దగ్గరకు వచ్చి 3 సార్లు ఆయన చుట్టూ తిరుగుతాడు. అంటే ఆయనకు ప్రదక్షిణ చేస్తుంటాడు. 3 సార్లు అలా చేయకుండా అసలు ఆయన రోజే మొదలుపెట్టాడు. పార్వతీదేవి కూడా పక్కనే ఉంటుంది. ఆపాటికి ఆవిడ కూడా పూర్తి జ్ఞానోదయం పొందింది. కాని భృగు మహర్షి ఆవిడ్ను విస్మరిస్తాడు. ఆయన ఎప్పుడూ శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేస్తాడు. ఎప్పుడూ వాళ్ళిద్దరి చుట్టూ చేయడు. ఇది పార్వతీదేవికి చికాకు కలిగించింది. అందుకని ఒకరోజు ఆవిడ శివుడికి దగ్గరగా కూర్చుంది. అప్పుడు భృగు వచ్చాడు. కేవలం శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేసేందుకు వీల్లేదు. అందుకని పార్వతీదేవిని పక్కకు జరగమన్నాడు. భక్తులు ఈ విధంగా ఉంటారు. వాళ్లకు తర్కం పనిచేయదు. ఇది స్త్రీత్వ లక్షణం. కాని చాలా తీక్షణంగా ఉంటారు. పార్వతీదేవి, నేనెందుకు జరగాలి అంది. నేను ప్రభువు చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేస్తాను, నీ చుట్టూ కాదు అన్నాడు. శివుడి చుట్టూ మాత్రమే తిరిగేందుకు తగినంత స్థలం లేదని భృగువు గమనించాడు. అందుకని ఒక ఎలుక రూపం ధరించాడు. శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేస్తున్నాడు. పార్వతీదేవిని విడిచిపెట్టి లేదా విస్మరించి ప్రదక్షిణ చేస్తున్నాడు. శివుడికి ఇదంతా ఓ వినోదంలా అనిపించింది. తన భార్యకు తన భక్తునికి మధ్య ఈ తగువులాట. ఆయన ఇదంతా చూసి ఆయన పార్వతీదేవిని దగ్గరకు లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. భృగు ఏం చేస్తాడో చూద్దామని. ఇప్పుడు పార్వతీదేవిని వదిలిపెట్టి కేవలం ఆయన శివుడి చుట్టూ ప్రదక్షిణం చేయడం సాధ్యపడదు. ఎందుకంటే పార్వతీదేవి ఆయన ఒళ్ళో ఉంది కాబట్టి. అప్పుడు భృగు ఓ పక్షిలా మారి కేవలం శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేశాడు. ఇక శివుడు ఇటువంటి భక్తిని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. చాలా ప్రసన్నుడయ్యాడు. కాని ఆశ్చర్యపోయాడు. భక్తుడు తన భక్తిని చూపించుకునే విధానం చూసి, అలాగే పార్వతీదేవి ఉడికిపోతోంది అతను చూపిస్తున్న వివక్ష వల్ల. అందుకని శివుడు, సరే ఏం చేస్తాడో చూద్దాం అనుకుని ఆమెను తనలో సగభాగం చేసుకున్నాడు. శివుడు సగం స్త్రీ సగం పురుషుడు అయ్యాడు. మన దేహం కూడా
సగం పురుషుడు సగం స్త్రీ. మనకు దీన్ని సంపూర్ణంగా ఎలా పెంపొందించుకోవాలో తెలిస్తే ఇది కూడా సగం పురుషుడు సగం స్త్రీగా ఉంటుంది. ఈ రూపాన్ని మనం అర్ధనారీశ్వరుడు అంటాం. సగం స్త్రీ సగం పురుషుడు ఆయన పార్వతిని తనలో భాగం చేసుకున్నాడు. ఆ భక్తుడు ఏం చేస్తాడో చూద్దామని. ఇప్పుడు భృగువు తేనెటీగగా మారి కేవలం కుడికాలి చుట్టూ మాత్రమే తిరిగాడు. ఇది చూసి శివుడు పార్వతి ఇద్దరూ నవ్వి, అసలు ఇతను పురుషుడే కాదు, చాలా స్త్రీత్వమే ఉంది, అతను దేనికైతే అంకితమై ఉన్నాడో అదే అతనికి సర్వస్వం, మిగతావేవి అతనికి కనిపించడం లేదు, అందుకని అతను కుడికాలు చుట్టూ మాత్రమే తిరిగాడు. ఎడంకాలు చుట్టూ తిరిగేందుకు తిరస్కరించాడు, ఎందుకంటే అది పార్వతి. ఇక ఇలాంటి పిల్లతనంతో ఉన్న భృగు భక్తి ఎంతో వినోదం కలిగిస్తూ అందంగా ఉంది. కానీ అదే సమయంలో శివుడు భృగు ఇలాంటి భక్తిలో మునిగిపోయి సృష్టితత్వాన్ని విస్మరించకూడదు అనుకున్నాడు. అందుకని ఆయన ఒక యోగాసనంలో అంటే సిద్ధాసనంలో కూర్చున్నాడు. అప్పుడు భృగు మహర్షికి శివుడి కాలు లేదా ఏదో ఒక శివుడి భాగానికి మాత్రమే ప్రదక్షిణం చేసేందుకు వీలు పడదు. అతను ప్రదక్షిణం చేయాలి అనుకుంటే స్త్రీత్వం పురుషత్వం అనే రెండు ప్రాథమికమైన సూత్రాలకు చేయాల్సిందే. అందుకే ఈ శరీరం ఈ విధంగా సగం పురుషుడిగా సగం స్త్రీగా అయ్యింది. మరోలా చెప్పాలంటే పురుషత్వం ఇంకా స్త్రీత్వం సమాన పరిమాణాల్లో దీనిని ఎలా పెంపొందించుకోవాలో తెలిస్తే ప్రతి మానవుడిలో ఈ రెండూ పూర్తిగా సక్రియమై సజీవమవుతాయి. మనలో ఉన్న ఈ రెంటిని ఒకటి ఎంత తీక్షణంగా ప్రకంపిస్తుందో మరొకటి కూడా అంతే తీక్షణంగా ప్రకంపించేలా చేసుకుంటే మనలో ప్రతి ఒక్కరూ కూడా 100% పురుషుడిగా 100% స్త్రీగా ఉండవచ్చు. మన అంతరంగంలో ఇది సాధ్యం. యోగశాస్త్రం అంతా దీనిమీదే ఆధారపడింది. అంటే మీలో ఉన్న స్త్రీత్వాన్ని పురుషత్వాన్ని కాని మీరు విస్మరించకూడదు. ఎందుకంటే ఒకటి మాత్రమే ఉంటే అది అరకొర జీవితం అవుతుంది. మనం యోగా అన్నప్పుడు మనం మాట్లాడేది అన్నిటితో మమేకం కాగల ఒక పార్శ్వం గురించి. అది ఆరోగ్యాన్ని కలిగించేందుకు ఒక వ్యాయామం లేదా ఒక ప్రక్రియ కాదు, అది మానవుడి యొక్క పరమోన్నత శ్రేయస్సుకు సంబంధించింది. ఆ స్థితిలో మీరు జీవిత సంబంధమైన ఏ అంశాన్ని విస్మరించలేరు. అది అన్ని పార్శ్వాలకు అతీతమైన పార్శ్వానికి చేరుకోవడానికి సంబంధించింది. అది ఒక పద్ధతి, ఒక విధానం. మీరు ఉన్న విధానాన్నే దివ్యత్వానికి సోపానంగా చేసుకునే విధానం. మీ శరీరాన్ని, మీ మనసును, మీ మనోభావాలను, మీ ప్రాణశక్తులను దివ్యత్వానికి ఒక సోపానంగా చేసుకునే విధానం. మీ పరమోన్నత స్థితికి చేరుకోవడానికి మిమ్మల్ని మీరే పునాదిరాయిగా ఉపయోగించుకునే విధానం.